ఏకైక కోరిక అందరి కళ అందరి స్వప్నం అమరావతి రాజధాని. ఏదైనా రాజధాని ఉండాలంటే రాజధాని ఉంటేనే ఆ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అవునా కాదా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, తెలంగాణ రాజధాని ఏది? హైదరాబాద్. హైదరాబాద్ మీకు మార్కులు పెడతానే బాగా చదువుకునేట్టున్నారు. కర్ణాటక రాజధాని పర్వాలే, మంచోళ్ళు ఉంటున్నారు బెంగళూరు. తమిళనాడు రాజధాని చెన్నై, బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటే ఒక్క రాజధాని కూడా కట్టకోకుండా మన భవిష్యత్తును అంధకారం చేసి, ప్రస్తార్థకం చేసి, పైశాచికరణం పొంది రాజధాని లేకుండా చేసినంటే ఇంతకంటే వికృతమైన, నీచమైన, హీనమైన మనస్తత్వం ఎదుర్కొంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏం చేశాం? తెలంగాణ అభివృద్ధి అంతా హైదరాబాద్ మీద ఆధారపడింది. హైదరాబాద్ లేకపోతే ట్యాక్స్ రాకపోతే తెలంగాణ లేదు. బెంగళూరులో వచ్చే ట్యాక్స్లతోనే కర్ణాటక ఉంది. చెన్నైలో ఉండే ట్యాక్స్ల వల్లనే తమిళనాడు ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. మనకు రాజధాని ఉండింటే, అమరావతి ఇంప్రూవ్ అయింటే, దాని ట్యాక్స్ వచ్చింటే మనకి కష్టాలు వచ్చేటివి కాదు. ఒక్క రాజధాని కట్టలేని ఓ దద్దమ్మ ఈ ప్రభుత్వం మూడు రాజధానులు ఏ విధంగా కడతాడో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. ఈ ఎమ్మెల్యే ఎప్పుడు చెప్తా అంటారు, 190 చెరువులు 190 చెరువులు. పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాల్లో 195 చెరువులు ఉన్నాయి. 195. ఈ 195 చెరువుల్లో మామూలుగా అమడుగురులో 18 చెరువులు ఉన్నాయి, కొచ్చెరులో 18 చెరువులు ఉన్నాయి, ఓడిసి 50 చెరువులు, నల్లమాడ 50 చెరువులు, 30 ఎకర చెరువు వచ్చే బుక్కబద్ద, 22 చెరువులు వచ్చి పుట్టబట్టు. ఈ 190 చెరువులు జీవార్తి నెంబర్ 292 మార్చి 2018 ఒక జీవో ఇచ్చాం మనం. 3,34,00,000 రూపాయలతో డిపిఆర్ తయారు చేసి, ఇవ్వంటే డిపిఆర్ తయారు చేశాం. బుక్కపట్నం బహిరంగ సభలో 685 కోట్లకు ఈ చెరువులు నింపేదానికి బహిరంగ సభలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాదాపు 3.5 సంవత్సరమైంది ఆల్రెడీ డిపిఆర్ ఇచ్చాం, డబ్బులు రెడీ చేశాం, ఇక జీవో ఇచ్చే టైంలో మన గవర్నమెంట్ పోయింది. 3.5 సంవత్సరమైంది దాని అతి లేదు, గతి లేదు, పట్టిస్తున్న పాపాలు కూడా. ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఈ 195 చెరువులు చూసే కార్యక్రమాన్ని ప్రారంభించాలి. నా వేసి ఎన్నికలు కాబట్టి ప్రారంభిస్తారు. దీనికి డబ్బులు లేవు, కాంట్రాక్ట్ల ముందు కాదు ఈ పని ప్రారంభించినా అది కంప్లీట్ కాదు. మనం అధికారంలోకి వస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా ఒక సెంట్లో ఇస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే, తల్లిదండ్రులు ఉంటే అందరూ నిలబడకుండా అనుకుంటే చాలు అనుకునేట్టు అనుకుని, దానికి 4 లక్షల రూపాయలు కావాలి. నువ్వు ఇచ్చారు 1,50,000 రూపాయలు. పేదవాడు కడుపు నిండు కన్నం తినాలి అని 2 రూపాయలకే కేజీబీ పెట్టారు. అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కిరాతకంగా దారుణంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి మార్చాలని నేను పూర్తిగా కనిపిస్తున్నాను. ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాలకి వచ్చిన తర్వాతనే పీడిత తాడిత
ప్రజానేకానికి బడుగు బలిగిన వర్గానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. ప్రజలందరూ స్వాతంత్ర పదాలు ఊహించారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క పేరు మార్చడం మాత్రమే ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎన్టీ రామారావు గారికి జరిగిన అవమానం కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజలకు జరిగిన తీరని అవమానంగా భావిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరని ద్రోహము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చెంపలేసుకొని క్షమాపణ చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును పునరుద్ధరించాలని చెప్పి ఈ కొచ్చెరువు బహిరంగ సభల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రెండవది అమరావతి, ఇది తెలుగు ప్రజల యొక్క ఆశాదీపము. అందరి ఊహలకు ఒక ప్రతిరూపము, అది ఒక తెలుగు ప్రజలకు ఒక గర్వకారణం. అటువంటి అమరావతిని కాదని ఒక రాజధాని నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అమరావతి ఇంకుడు ఏ విధంగా రాజధాని చేసుకుని పరిపాలించాడో తప్పకుండా చంద్రుడు వస్తాడు అధికారంలోకి, అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడని చెప్పి ఈ సోదరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మూడో విషయం ఇక్కడ